खुशामदीद नाजरीन, आप देख रहे हैं एनडी टुडे न्यूज। तांडूर एमएलए पी रोहित रेड्डी ने आज सुबह 5 बजे म्यूनिसिपल ऑफिस का अचानक दौरा किया। एमएलए ने बल्दियाती ओहदेदारों के साथ सफाई के हवाले से एक खसूसी मुहिम चलाई। एमएलए ने अमले को सफाई के बारे में हिदायत दी। एमएलए ने खुद खबरदार किया कि वो अगले हफ्ते दोबारा आएंगे और कारकर्दगी की निगरानी करेंगे और इन अमले के खिलाफ कार्रवाई करेंगे जिन्होंने अपने तरीके नहीं बदले। एमएलए ने कहा कि म्यूनिसिपल कमिश्नर आरडीओ अशोक कुमार के इंचार्ज के तहत अमले को साफ किया जाएगा और हर वार्ड को तफवीज किया जाएगा और इस वार्ड में मख्तस अमले के नाम और इनके फोन नंबर मुकामी तौर पर दस्तियाब कराए जाएंगे। आइए देखते हैं ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और बेल आइकन को प्रेस करें ताकि हमारी नोटिफिकेशन सबसे पहले आप तक पहुंच सके। మరి శానిటేషన్ సిబ్బందికి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ మరి మనం గమనిస్తూ ఉన్నాం. మొన్ననే నేను ఈ గల్లీ గల్లీకి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నేను చేయడం అనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. నేను ఏదో వస్తున్నప్పుడు ఎట్టికి పని చేసినారు, తర్వాత మళ్ళీ అసలు కనిపిస్తూనే లేరు అని చెప్పి తాండూరు ప్రజలు నాకు అదేవిధంగా అధికారులకు అందరికీ కూడా ఫోన్ చేసి చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇంతమంది సిబ్బంది ఉన్నంత కూడా తాండూరు పరిస్థితి ఏ విధంగా ఉందో మనమందరం కూడా కళ్ళు కళ్ళు చూస్తూ ఉన్నాం. చాలా అద్భుతమైన పరిస్థితుల్లో ఈరోజు తాండూరు మున్సిపాలిటీ ఉంది. కాబట్టి ఈరోజు అసలు ఎంతమంది ఉన్నారు, ఏంది అసలు పరిస్థితి ఏంది మున్సిపాలిటీకి అని చెప్పి ఈరోజు ఆకస్మికంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఎవరితో ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ తాండూరు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా, తాండూరు పట్టణ పరిశుభ్రత దృష్ట్యా మరి ఈరోజు ఇటువంటి డ్రైవ్ కండక్ట్ చేయాల్సి వచ్చింది. మరి ఇదే విధంగా ఆకస్మిక తనిఖీలు ఇప్పటి నుంచి మరి ఎప్పుడు వస్తామో మాకు కూడా తెలియదు, తప్పకుండా అదే విధంగా వస్తాం. మరి ఈరోజు మేము గమనించిన కొన్ని అంశాల గురించి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా. మరి ఇక్కడ ఒక డిసిప్లిన్ అనేది అస్సలు లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు మీకు అందరికీ కూడా యూనిఫామ్లు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే 50% పైన మంది మరి యూనిఫామ్లు వేసుకున్న దాఖలాలు ఇక్కడ కనిపిస్తలేవు. మరి ఎందుకు ఈ విధంగా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది నేను చెప్తా ఉన్నా. ఇంకొకసారి ఏ మున్సిపల్ కార్మికుడైనా కానీ మున్సిపల్ యూనిఫామ్ లేని వీధులకు రావద్దు, తప్పకుండా యూనిఫామ్ మీకు ఇచ్చిందే మీరు మున్సిపల్ సిబ్బంది అని చెప్పి మీకు ఒక ఐడెంటిటీ ఉండనిది. అంతేకాకుండా మీ అందరికీ కూడా ఐడి కార్డులు ఉన్నాయి కదా, వాళ్ళు ఎందుకు తెచ్చుకోలేదు, అది ఇంట్లో పెట్టి పూజ చేయనుకున్నాయి కదండి. కంపల్సరీ నెక్స్ట్ వచ్చినప్పుడు మీ ఐడి కార్డు కంపల్సరీగా మేము తనిఖీ కూడా చేయడం జరుగుతుంది. ఈ ఐడి కార్డు లేకపోతే ఆ రోజు యాబ్సెంట్ వేయాలి అని చెప్పి నేను సంబంధించిన అధికారులతో తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా ఇప్పుడు మీరు ఇంకొక విషయం గమనించింది ఏంటంటే చాలామంది మరి ఒకరి ప్లేస్లో ఇంకొకరు ఉండడము ఇట్లాంటివి కూడా కనిపిస్తూ ఉంది. మరి దీంతో పాటు ఇంకొకటి మీరు ఎన్ని అవర్స్ పని చేయాలి, మీరు 8 గంటలు పని చేయాల్సిన అవసరం ఉంది. అయితే అందరూ చేస్తలేదు అంటలే, కానీ చాలామంది ఈ 8 గంటల పని వాళ్ళు చేయట్లేదు అనేది కూడా కంప్లైంట్ ఉంది. కొంతమంది చేస్తూ ఉన్నారు చాలా చక్కగా, కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి. ఇప్పటి నుంచి ఇన్ని రోజులు ఏమైంది, ఇంతకుముందు ఏమైంది అనేది మాకు తెలియదు, కానీ ఇప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించవలసి ఉంటుంది. తాండూరు ప్రజల దృష్ట్యా, తాండూరు పట్టణ పారిశుద్ధ్యం దృష్ట్యా మీరు ఎవరైనా కూడా ఇర్రెగ్యులర్గా ఉన్నా కానీ లేదంటే మీ ఇష్టం ఉన్నట్టు ఇన్ని రోజులు